ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటి అంటే, ప్రస్తుతం చంద్రబాబు గారికి ఉన్న అతి భద్రత, అంటే ఆయనకున్న సెక్యూరిటీ నుంచి అంత అతి భద్రత అవసరం లేదు అని చెప్పి తాజాగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి కేంద్రం ఇది ఇచ్చిన ఒక షాక్ అని అనుకోవాలి. ఓకే, ఆ షాక్ ఏంటి అంటే ఆయనకు అతి భద్రత అవసరం లేదు అని చెప్పి కేంద్రం నిర్ణయించడం. ఈ నేపథ్యంలోనే ఆయనకున్న ఎస్జీటీ సెక్యూరిటీ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీ విభాగం ఏదైతే ఉందో, అంటే ఆయన చుట్టూ బ్లాక్ కమాండోలు ఉంటారు ఒక 25 మంది దాకా, వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. అంత సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పి తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఉత్తర్వులు కూడా వెలువరించిందన్నమాట. అంటే ఈ ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన వెలువడి చేస్తుంది. అంటే దేశంలోనే ఈ బ్లాక్ క్యాట్ భద్రత కలిగిన అతి తక్కువ మంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఎందుకంటే అప్పట్లో గతంలో తిరుపతిలో జరిగిన నక్సల్స్ అటాక్ ఏదైతే ఉందో, నక్సల్స్ దాడి ఏదైతే ఉందో, అప్పటి నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ భద్రత అవసరం అని చెప్పి ఎన్ఎస్జీ భద్రత అనమాట, ఆ ఎన్ఎస్జీ భద్రతను కంప్లీట్గా ఇప్పుడు, అంటే ఆ ఎన్ఎస్జీ భద్రతలో 25 మంది ఉంటారు దాదాపు చంద్రబాబుకి భద్రత ఒక వలయంలాగా ఉంటారు, కాపాడుతూ ఉంటారు గతుపాకీలు పట్టుకొని బ్లాక్ కమాండర్స్. వాళ్ళందరికీ చాలా దేశంలో చాలా అతి తక్కువ మందికి మాత్రమే ఆ ఎన్ఎస్జీ భద్రత అనేది ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఎన్ఎస్జీ భద్రత కలిగి చాలా, అంటే చాలా సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో చాలామందికి, ఒక్క చంద్రబాబు గారికి అనే కాదు ప్రముఖుల్లో చాలామందికి కూడా ఆ భద్రతని తొలగిస్తున్నారు. అందులో భాగంగానే పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆ భద్రత తగ్గిస్తూ వచ్చారు. ఆ జాబితాలో చంద్రబాబును కూడా చేర్చింది కేంద్ర ప్రభుత్వం అనేది మనకు అందుతున్న వార్త. ఆయనకు ఎన్ఎస్సీ భద్రతను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అధికారం కోల్పోయిన వెంటనే చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తేనే, అప్పుడు చంద్రబాబు చాలా గగ్గోలు పెట్టారు, అది అన్యాయం అంటూ మండిపడిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు అప్పట్లో కోర్టుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు భద్రత తగ్గిస్తూ కేంద్రమే నిర్ణయం తీసుకుంది కాబట్టి తమ అధీనంలో ఎన్ఎస్జీ సిబ్బందిని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరి దీని మీద తెలుగుదేశం ఏమంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే రీసెంట్గా భద్రత పూర్తిగా తొలగించినట్టు ఇటీవల వర్మ తీసిన సినిమాలో కూడా ఆయన చూపించడం జరిగింది. చంద్రబాబుకి కంప్లీట్గా భద్రత తొలగిస్తాం, భద్రత లేదని చెప్పడం, ఒక రెండు కార్లే మిగిలి ఉండడం ఇదంతా. సో ఇప్పుడు అది నిజమైందా అనేది కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ శ్రేణుల నుంచి వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ అయితే వైరల్స్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అధికారికంగా కేంద్రం కూడా వెలువరించడం ఒక రకంగా ఇది చంద్రబాబుకి కేంద్రం ఇచ్చిన గట్టి షాక్ అనే చెప్పాలి. స్టేట్యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.